ఫ్రెండ్స్, ఒక గుడ్ న్యూస్ ఏంటంటే శ్రీకళకి ఈటీవీ నుంచి కబుర్ వచ్చింది. ఎంత సతమతం అయిపోతుంది ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చింది. ఇలా తారీఖు అంత ఎలివానమే శనివారం తారీఖు 29. ఇవాళ ఇప్పుడే వచ్చింది మెసేజ్ వచ్చింది. అభిరుచికి రమ్మని మళ్ళీ రెండోసారి ఫస్ట్ సారి చేసినాం కదా, అప్పుడు భయంగా చేసిందంట. ఇవాళ రెండోసారి వచ్చింది. ఎన్నోసారి వచ్చింది? హైదరాబాద్ పోతున్నాం. ఇవాళ నైట్ అనుకోకుండా శనివారం నైట్ హైదరాబాద్ పోతున్నాం. రేపు పొద్దున్నే 10 గంటలకు షూటింగ్. కానీ చీరలు కుట్టిలేదు, బ్లౌజులు ఏమి నాకు అవసరమే ఉందని చెప్పి ఇన్ని చీరలు ఉంచుకునేది ఇక్కడ. చాలా పని ఉంది. ఇప్పుడు అభిరుచి సరిపోయా అన్ని చదువుకోవాలి, వంటలు చదువుకోవాలి, బ్యాగ్ చదవాలి, బట్టలు చదవాలి, గుడ్డలు చదవాలి. సాయంత్రం నైట్ బస్ ఎక్కాలను, రైలు ఎక్కాలను, నీకు బస్సు పడదు. సంతోషపడాలా, ఇప్పుడు రెడీగా బాధపడాలా? ఏ మాత్రం కాదు, రెండైతుంది పదొక. కానీ నువ్వు బట్టలు చదువుకోవాలా? శాఖత రేపు పిల్లగాడు ఎట్ట బాడీ? రేపు మరి రేపు ఒక్కడే పిల్లగాడు, మరి పిల్లగాడు తీసుకుని పోవాలన్నా వద్దా? మా అమ్మకి ఎగ్జామ్ సోమవారం. మరి ఎట్టా వాడే పోతుల రోజులే కానీ అది కాదు సమస్య. ఇప్పుడు చదువుకోవాలి బట్టలు, చదువుకో, చదువుతా బాబా. మైండ్ కొంచెం పని చేయని, వాళ్ళు పొద్దున చేసినా పోయేదే. అయ్యా సర్లే. కానీ మరి ఇప్పుడు ఎక్కడ పోవాలి? మిషన్ కాడికి? ఏ మిషన్ కాడికి పోవాలా? ఏదో చూద్దాం. ఫోన్ అడ పెట్టి నాకు ఎదురు పెట్టి ఏ మిషన్ కాడికి పోవాలంటే నువ్వు మిషన్ కాడికి పోనావు. నీకు ఇదే కంగారు, ఇదే బాగుంది వీడియో. ఎప్పుడు పైసలు అంటే పండగకు పోయినప్పుడు ఫోన్ చేశారు, అక్కడ నుంచి గబాగబా ఉరికొచ్చి గబాగబా తయారైపోయినా. ఇప్పుడు ఇప్పుడు ఫోన్ మెసేజ్ పెట్టారు వాళ్ళు. అవును, ఎదుర్కోవాలంటే నా అంటే శారీస్ ఉంటుంది సార్, నాకు మీద అన్ని అవసరం లేదు. మన హోగా కానీ ఎందుకు సూర్యవారణం? కానీ టైం అవుతుంది, సాయంత్రం వచ్చే బస్సు పోవాలా?